న్యూస్ కు స్వాగతం. కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 5 మంత్రిత్వ శాఖల మంత్రులతో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్టాలకు నిర్ధారణ కిట్లు, వైద్య బృందాల తరలింపుపై కమిటీ చర్చిస్తుందని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. आज एक टास्क फोर्स का गठन किया गया. भारत के अंदर जो स्थिति देखते हुए जो क्या प्रिकॉशनरी मेजर्स लेना चाहिए, अभी चाइना से जितने भी चाइना में तो वायरस जिस देश में है उस देशों से जो भी पैसेंजर्स आते हैं उसके लिए कैसा प्रिकॉशन लेके उसका चेकिंग करना चाहिए, और भारत में ट्रीटमेंट कैसा होना चाहिए, क्योंकि केरला में दो पैसेंजर को आइडेंटिफाई किया गया, वो सही है नहीं है वो सब देखना चाहिए. इसके लिए पहला मीटिंग आज होने वाला है. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కల్పన ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో వనీనగర్ కాలనీలో 42 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు పటాన్చేరు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్లకు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని వార్డులలోని కాలనీలో ఎప్పటికప్పుడు కౌన్సిలర్లతో సమస్యలు తెలుసుకుని సమస్య ఏదైనా సరే పరిష్కార దిశలో వెళ్తామన్నారు. మున్సిపల్ అభివృద్ది పదంలో తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింగ్గౌడ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఇంత చక్కగా ప్రశాంత వాతావరణంలో సంవత్సరం పూర్తి చేసుకొని ప్రజలకు జవాబుదారీగా పనిచేసి ప్రజల ముందు ఈరోజు కోటి పైచిలుపు ఇనాగ్రేషన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఇవన్నీ గిట్లా పూర్తి చేసుకొని ఇనాగ్రేషన్ పెట్టుకొని ఈ సభ జరుపుతూ అందరికీ భోజనాలు పెడుతున్న సందర్భంగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే రాజకీయాలు అవసరం వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి. పొద్దుగా లేచి రాజకీయాలు ఎప్పుడు పెట్టుకుంటే అభివృద్ధి జరగదు. ప్రతి ఒక్కరి సహకారాన్ని తీసుకొని మనం ముందుకు పోతే మనకు ఏదైనా పూర్తి సహకారం దొరుకుతుంది, అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ చక్కటి నిర్ణయంతో, చక్కటి ఆలోచనతో ముందుకు పోతున్నందుకు మీ అధికార యంత్రాంగానికి, మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ గన్పూర్ గ్రామం ఇంతకుముందు అనంత రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో మారుమూలలు ఉన్నట్టే అనిపిస్తుండే ఎప్పుడైనా వస్తే కొత్త కొత్తగా పాత పాత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, పట్టణాలు కానీ పల్లెలు కానీ, తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే అన్నీ వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్ వచ్చినాయి. అభివృద్ధి ఒక సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. ఇంటి ఇంటికి నల్ల 400 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి కాళేశ్వరంకి వెళ్ళి వాటర్ వస్తూ ఉన్నాయి. ఈరోజు మంజీరలో వాటర్ లేదు, సుక్క నీళ్ళు లేవు. మంజీర ఒంటి నుంచి ఈ సంవత్సరమే వర్షాలు పడక నీళ్ళు రాలేదు. అయినా మన కాళేశ్వరంకి వెళ్ళి 400 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి నల్ల వస్తూ ఉన్నాయి. ఈరోజు రైతులకు పెట్టుబడి భూములు అమ్ముకుంటారు కాబట్టి చెప్తా ఉన్నా, రైతులకు పెట్టుబడి ఎకరాకు 10,000 వస్తూ ఉన్నాయి. రైతు చనిపోతే 5 లక్షల బీమా వస్తూ ఉంది.
ఈరోజు 200 పింఛను 2000 రూపాయలు వస్తా ఉన్నది. అలాగే వికలాంగులకు 3000 రూపాయల పింఛను బ్యాంక్ అకౌంట్లో పడతా ఉన్నాయి. భర్త చనిపోయిన వారికి 2000 పింఛను వస్తూ ఉన్నది. ఇవన్నీ గిట తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలకు, హాస్టల్లో చదువుతున్న పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం, 2 జతల బట్టలు, బుక్స్, నోట్బుక్స్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు హాస్టల్లో పిల్లలు ఈరోజు వారంలో 3 రోజులు వాళ్ళకి నాన్ వెజ్ చికెన్ మటన్ పెట్టి చక్కగా పూరలు చూస్తే, హాస్టల్లో చూస్తే దుడ్డే లేక తయారయ్యారు పూరలు. ఒక్కొక్క చూస్తారు, చూడండి ఒకసారి, మీకు ఒకసారి చూపిస్తా, మీకు కావాలని అబద్ధం చెప్తలేనమ్మా. అంత నాణ్యమైన భోజనం పెడతా ఉన్నారు, సన్నబియ్యం భోజనం. ఆ విధంగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నష్టపోయారో కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆలోచన చేసి ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ముందు పోతా ఉన్నది. 28 రాష్ట్రాలలో మొదటి వరుసలో మన అభివృద్ధి, మన రాష్ట్రం మొదటి వరుసలో ఉందని చెప్తా ఉన్నాయి. ఇది ఆషామాషి లెక్కలు కాదు. మన రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారి గిట గుజరాత్లో 24 గంటలకు కరెంటు లేదు, మన దగ్గర 24 గంటలకు కరెంటు ఉన్నది. ఈరోజు పరిశ్రమలకు కానీ, వ్యవసాయం కానీ, గృహాలకు కానీ 24 గంటలకు కరెంటు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం మీకు. ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఆంధ్ర పాలకులు కొంతమంది వీళ్ళకి పరిపాలన రాదు అని ఆలోచన చేసి ఎక్కిరించిన రోజులు ఉన్నాయి. నవీనం కూడా జారి పడకుండా ముఖం మీద గుద్దినట్టు మనం చూసి వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు ఈరోజు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు సుమా ఇవన్నీ సంక్షేమ పథకాలు, రైతు పెట్టుబడి కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ. మోదీ పుట్టిన గుజరాత్లో లేదు అని చెప్తా ఉన్నా 24 గంటల కరెంటు. ఈరోజు మన దగ్గర ఉన్నది ఇండస్ట్రీస్లో. ఈరోజు బాధలు పడ్డం ఎవరంటే, దివాలా తీసిన ఎవరంటే ఇన్వర్టర్ కంపెనీ, జనరేటర్ కంపెనీలో దివాలా తీసి మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఆ విధంగా ఈరోజు చెప్పుకోవడం చాలా స్కీమ్స్ ఉన్నాయి. కాబట్టి ఒంటరి మహిళలు భర్త ఉండి లేక, తల్లిదండ్రులు ఉండి లేక వాళ్ళ గిట 2000 పింఛను ఆలోచన చేసినంటే ఇది మామూలు విషయం కాదు. ఆ విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి జరగాలి. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా 7 గొంగడ అన్నీ ఉన్నది. ఇంకా అభివృద్ధి జరగాలి, చాలా అభివృద్ధి జరగాలి. మొన్న పల్లె ప్రగతి విషయంలో మీరందరి సహకారంతో సర్పంచ్, ఎంపీటీసీ, మహిళలు, వృద్ధులు, యువకులు అందరు కలిసి ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా ముఖం వాడికి ఓటు పెట్టినట్టే గ్రామాలన్నీ ఎక్కడ ఇంత చీపు చెత్త చెదారం లేకుండా సాఫ్ చేసేసింది ప్రతి గ్రామం ఎక్కడ చూసినాం. ఆ విధంగా పరిశుభ్రత, పచ్చదనం అంటే ఈరోజు మనకు బీమారులు రావు, ఈరోజు జ్వరాలు రావు, డెంగీ రాదు. ఇవన్నీ ఇక్కడ ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కలిసికట్టుగా ఉద్యమ మాదిరిగా ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నారు. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది, మనం చేసింది తక్కువ ఉన్నది. కాబట్టి మన గ్రామాన్ని, మన ఇంటిని, మన పిల్లలను, మన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా మన గ్రామాన్ని, మన గ్రామ ప్రజలను ఆ విధంగా చూసుకొని ముందుకు పోతే ఎక్కడ కుంటు పడకుండా మనం అభివృద్ధిలో ముందు వరుసలో పోతాం. అభివృద్ధి చేసుకున్నామని విన్న తర్వాత ప్రతి గ్రామం ఇలా ముందుకు వచ్చి ఇలా పనులు పూర్తి చేసుకొని గ్రామం అభివృద్ధి కోసం పాటుపడితే బయట వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. మన గ్రామాల్ని మనమే బాగు చేసుకున్న వాళ్ళము, మనం సంతోషంగా జీవించడానికి మన దారి మనం వెతుక్కున్న వాళ్ళం అవుతాము. ఇది ప్రతి గ్రామానికి ఆదర్శంగా కనబడేలా ఉండాలి. ఒక అదృష్టం ఏంటంటే మీ కాన్స్టిట్యుయెన్సీకి మీరు ఓటు వేసే ముందు తీసుకున్న నిర్ణయం ఈరోజు మీకు ఎంత చేదోడుగా ఉంది, మీ అదృష్టంగా ఎలా మీ ముందు కనబడుతుందో. ఈ మీ ఓటు ద్వారా మీరెన్నుకున్న ఎమ్మెల్యే గారు మీరు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో చాలా ప్రశ్నల్లో నేను తిరిగాను, ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. వేరే వాటి మీదకి చూస్తే ముందు మీరే ఉన్నారు, మీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. మీరు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో దీనివల్ల అర్థమవుతుంది. ఈ విధంగానే ముందు ముందు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఒక నిర్ణయము, మీరు వేసే ఓటును ఎలా
దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మీ జీవితాలు బాగు చేసుకోవడానికి అనేది ఆలోచిస్తే ప్రతి ఒక్క గ్రామం బాగుపడుతుంది. మన రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మీ రోల్ మోడల్గా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి మీ కాన్స్టిట్యూన్సీ రోల్ మోడల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పరిషత్ ద్వారా మనసుగా ఏదైనా మాకు సాయం కావాలని అడుగుతున్నారు. తప్పకుండా ఇలా అభివృద్ధి జరుగుతుందంటే మిగతా పక్కే మీకు అవసరం లేదనే నా అభిప్రాయము మీ కాన్స్టిట్యూన్సీకి వేరే వాళ్ళతో, కానీ ఏదో కొద్దిగా ఉంటా భక్తిగా మా వంత సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుంది. జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారని గత కొద్ది రోజుల నుంచి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని జూపల్లి ఉద్ఘాటించారు. తనంటే గిట్టని వారు కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమదంతా టీఆర్ఎస్ కుటుంబమేనని ఆయన తేల్చి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యాన దేశంలో ఎక్కడ లేనటువంటి రిజల్ట్ మళ్ళొకసారి పునరావృతమైంది. అయితే ఆ పర్సెంటేజ్ కూడా ఏ స్థాయిలో ఉందంటే, సహజంగా ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉందంటే జనరల్గా వ్యతిరేక భావనలు ఉంటాయి దేశం చూసాం. రెండవసారి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా మనం చూసిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మరి సుమారుగా 120 స్థానాలలో పోటీ జరిగితే మున్సిపాలిటీస్లో మరి బీజేపీ కాంగ్రెస్లకు 2, 3, 4 అనే పద్ధతిలోనే సీట్లు వచ్చినాయి. అంటే 100% కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రం పురోభివృద్ధి సాగిస్తూ ఉంది కాబట్టి ప్రజలు భ్రమరత పడడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా 100% తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ ఇప్పుడు నిత్యం మళ్ళీ 100 ఏళ్ళు రాదు అనేటువంటి పద్ధతిలోనే ఆనాడు నిఖార్సైన తెలంగాణ వాదిగా కేసీఆర్ గారి నాయకత్వాన టీఆర్ఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆనాడు మంత్రిగా ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి 3.5 సంవత్సరాల పదవికాలను వదులుకొని తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం, తెలంగాణ వస్తుంది, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అయితే లక్ష్యంతో మరి ఉద్యమంలో భాగస్వామి కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 70 సంవత్సరాలు జరగని కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో మేము కొంత చూస్తూ ఉన్నాం మీడియాలో, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల అంటే వ్యక్తిగతంగా నాకు సంబంధించి చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కొంత బాధ అనిపించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, కొందరు ప్రతిపక్ష సంబంధించిన కావచ్చు, రాష్ట్రం మొత్తంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యాన దేశంలో ఎక్కడ లేనటువంటి రిజల్ట్ మళ్ళొకసారి పునరావృతమైంది. అయితే ఆ పర్సెంటేజ్ కూడా ఏ స్థాయిలో ఉందంటే, సహజంగా ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉందంటే జనరల్గా వ్యతిరేక భావనలు ఉంటాయి దేశం చూసాం. రెండవసారి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా మనం చూసిన మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మరి సుమారుగా 120 స్థానాలలో పోటీ జరిగితే మున్సిపాలిటీస్లో మరి బీజేపీ కాంగ్రెస్లకు 2, 3, 4 అనే పద్ధతిలోనే సీట్లు వచ్చినాయి. అంటే 100% కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్రం పురోభివృద్ధి సాగిస్తూ ఉంది కాబట్టి
ప్రజలు భ్రమరత పడడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా 100% తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తెలంగాణ ఇప్పుడు చెప్తే మళ్ళీ 100 ఏళ్ళు రాదు అనేటువంటి పద్ధతిలోనే ఆనాడు నిఖార్సైన తెలంగాణ వాదిగా కేసీఆర్ గారి నాయకత్వాన టీఆర్ఎస్ ఉద్యమం చేస్తూ ఉన్నప్పుడు మరి ఆనాడు మంత్రిగా ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి 3.5 సంవత్సరాల పదవికాలను వదులుకొని తెలంగాణ రాష్ట్రం రావడం ముఖ్యం తెలంగాణ వస్తుంది తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అయితే లక్ష్యంతో మరి ఉద్యమంలో భాగస్వామి కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది 70 సంవత్సరాలు జరగలేని కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో మేము కొంత చూస్తూ ఉన్నాం మీడియాలో, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో రకరకాల అంటే వ్యక్తిగతంగా నాకు సంబంధించి చదువుతా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కొంత బాధ అనిపించే ఈరోజు డిస్ప్యూట్ పెట్టడం జరిగింది. సరే, కొందరు ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళు కావచ్చు, మేమంటే బిడ్డ వాళ్ళు కావచ్చు, రకరకాల ఊహాగాలు అనిపిస్తూ ఉన్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ పోతారని, బీజేపీ పార్టీ పోతారని అనేటువంటి మళ్ళీ వాళ్ళకు ఆ చెప్పిన వాళ్ళకు కలబడ్డదే నాకు తెలియదు. కానీ నేను 100% నిఖార్సిన తెలంగాణ వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కొరకు మరి తెలంగాణ వాదిగానే నేను టీఆర్ఎస్ పార్టీనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. ఈ చర్చ రావడానికి కారణం, ప్రధాన కారణం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 20 సంవత్సరాల కాలం నుంచి నాతో పాటు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రధానికం కావచ్చు, స్థానిక పరిస్థితుల కారణంగా జనాలకు ఎవరికైనా కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ప్రధానం కాబట్టి ఆత్మగౌరవం కోసం అంటే స్థానికంగా ఎవరు చర్చించని పరిస్థితుల్లో అనుకున్న బాధ కలిగి పోటీ చేసి ఉండొచ్చు తప్ప ఏ కాంగ్రెస్ పార్టీను ఏ బీజేపీ పార్టీలో వైపు పోలేదు. కొంత పోటీ చేయడం జరిగింది మృతులు పుత్రుల కోసం ఎదుర్కొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం గణపూర్ గ్రామంలో సర్పంచ్ కావ్య కాశిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1 కోటి రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం గన్పూర్ గ్రామంలో సర్పంచ్ కావ్య కాశిరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి హాజరై పాల్గొన్నారు. స్థానిక నాయకులు వారికి గ్రామంలోని పలు సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు తెలిపిన సమస్యలు తీరుస్తామని, గ్రామంలో అందరూ పార్టీలకు అతీతంగా అభివృద్ది బాటలో కలిసిమెలిసి ఉంటే గ్రామం అభివృద్ది జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలే తప్ప గత ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏమీ లేవని అన్నారు. మిన్పూర్ మున్సిపల్లో నూతనంగా ఏర్పడ్డ చైర్మన్, వైస్ చైర్మన్ పాలక మండలికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాణీనగర్లో మిన్పూర్ మున్సిపల్లో HMT కాలనీ, వెదిరి కాలనీ, DJR కాలనీ ఇదంతా ఇక్కడ విస్తరింపబడ్డ కాలనీలకు అనేకమైనటువంటి సమస్యలున్నాయి. ఈ సమస్యలన్నీ మౌలిక వసతులన్నీ సమకూర్చడానికి ఈరోజు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏర్పడ్డ పాలక మండలి ఆలోచన మేరకు ఈరోజు 42 లక్షలతో సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో అమీన్పూర్ మున్సిపాలిటీని
మేము ఎలక్షన్లో ఏ మాట ఇచ్చినామో ఆ మాట చూచా తప్పకుండా మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కమిషనర్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ సిటీ ప్లానింగ్ కానీ రెవెన్యూ కానీ ప్రతి డిపార్ట్మెంట్ పరంగా ఒక ప్లాన్ పద్ధతితో ఈ కాలనీలో ఉన్న ఇబ్బందులన్నీ కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఎప్పటికప్పుడు సేకరించి మన ప్రణాళికలు సిద్ధం చేసుకుని పరిష్కరించే మార్గంలో ముందుకుపోతాం. అమీన్పూర్ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా కమిషనరు, మన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ప్రజల సహకారాన్ని తీసుకొని, అధికారుల సహకారాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ముందు వరుసలో వస్తారని చెప్పి నమ్మకం విశ్వాసం వ్యక్తపరిస్తాం. కొత్త మున్సిపాలిటీ అయినా ప్రణాళికలన్నీ మొదటిసారి ఉన్నాయి. నూతనంగా ఏర్పడ్డ పాలక మండలి మొట్టమొదటి మున్సిపాలిటీ. ప్రజలు పూర్తిగా చాలా విశ్వాసంతో మమ్మల్ని వీరికి చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పూర్తి విశ్వాసం పెట్టడం జరిగింది. ఆ విశ్వాసాన్ని ఎక్కడ నమ్మకాన్ని మమ్ము చేయకుండా ప్రజలకు జవాబుదారిగా ప్రజల ముందు తలెత్తుకు తిరిగే రీతిలో పనిచేయడానికి మా కౌన్సిలర్లు, కార్యకర్తలు ప్రజలకు జవాబుదారిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ మెడికల్ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్ ను ప్రారంభించిన మంత్రి ఈటెల ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ మెడికల్ కాలేజీలో నేటి నుంచి కరోనా పరీక్షలను వైద్యులు చేస్తారని, గంటల్లోనే ఫలితాలు వస్తాయన్నారు. కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. చెస్ట్ హాస్పిటల్ ఒక వార్డు పెట్టి పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు దాంట్లో స్పెషల్ గ్లాస్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఆ పేషెంట్ ఉంటే నెంబర్ కూడా పూర్తి చేస్తున్నాం. మానిటర్లకు కానీ వెంటిలేటర్లకు కానీ ఇతరత్ర మందుల కొరత లేకుండా అన్ని ఎన్నిక చేసుకున్నాను. అదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ ఇన్సిడెంట్ రాకపోయింది శుభసూచకమని భావిస్తామని చెస్ట్ హాస్పిటల్ ఒక వార్డు పెట్టి పేషెంట్ల సంఖ్య పెరిగినప్పుడు దాంట్లో స్పెషల్ గ్లాస్ ఏర్పాటు చేసుకొని జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం చింతలదేవుల ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం చింతరేవుల ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మా ఇంటి దేవుడు, మేము ఇలవేల్పుగా కొలిచే దేవుడు చింతరేవుల ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిసిన ఆంజనేయుడు అని, ఎంతో మహిమ గల దేవుడని అన్నారు. అనంతరం మిఠాయి దుకాణాలకు వెళ్లి మిఠాయిలు కొన్నాడు. మంత్రి వెంట జెడ్టి చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు. పైగా ఉంది.
అంగుడి కొంచెం జరగండి ఇటు రాస్తాను కొంచెం జరగాలి ప్రోగ్రామ్ ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.